కనీసం మా ఊళ్ళో మా కరోనా అనేది కానీ ఏ జబ్బుగా మా ఊరికి రాలా. ఈయన మందులు ఇచ్చిన వల్ల మాకు ప్రతి చాలా మందికి కరోనా వచ్చింది, బాధ లేకుండా వస్తుంది, నెమ్ములు వస్తున్నాయి, ఎన్ని వస్తున్నాయి. కాబట్టి మా కనీసం ముగ్గురు ఆడపిల్లలు పాప వాళ్ళ భర్త చనిపోయాడు, వాళ్ళకి దాకలు తగ్గేదానికి లేదు. వేరే ఊరి వాళ్ళు రాబట్టి మా వాళ్ళకి జబ్బులు తగ్గిపోతున్నారు. కాబట్టి మా ఊరికి పరాయి ఊరి వాళ్ళు రాకూడదు, పరాయి దేశ వాళ్ళు రాకూడదు, గమనించమని మేము అధికారుల్ని కోరుకుంటున్నాము. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి చెప్తున్నాము. మీరైనా దయచేసి కృష్ణపట్నం పంచాయతీలో బయట రాష్ట్రాల రాకుండా ఈ ఒమిక్రాన్ మోదీని కట్టడి చేసి రానికుండా మా గ్రామాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాము. మీరు చేయలేకపోతే మా పంచాయతీ మొత్తం వలకడైపోద్ది, చాలామంది పోయినసారి కూడా నష్టపోయాము. దయచేసి చెప్పుకుంటున్నాము గవర్నమెంట్కి. నా పేరు రాజా, మాది యువచేతన యూత్ కృష్ణపట్నం. నెహ్రూ యువ కేంద్రంగా పనిచేస్తాం మేము. మా గ్రామంలో ఏం జరుగుతుందంటే వ్యాపారం జరుగుతుంది, అక్కడ కరోనా మందు మీద వ్యాపారం జరుగుతుంది. ఈ వ్యాపారాన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు ఒమిక్రాన్ కూడా ముందు కనిపెట్టేశాను, రండి అందరని మీడియా ముఖంగా ఆనందయ్య గారు చెప్పినారు. దానివల్ల గతంలో కూడా మేము ఎదురుగించాము. అందరూ పేషెంట్స్ అంతా మా ఊరికి వచ్చేసి పిల్లలు వృద్ధులు ఎంతోమంది వ్యాధులు ఉండేవాళ్ళు, షుగర్లు బీపీలు ఉండేవాళ్ళు ప్రమాదం అయ్యి 106 కేసులు వచ్చాయి మా ఊళ్ళో. 7 మంది చనిపోవడం జరిగింది వాళ్ళలో. కానీ ఏదో చేస్తారులే అని కొంచెం సడలి పూస్తే ఇప్పుడు ఏంటంటే ఒమిక్రాన్ కనుక్కునేసాను, ల్యాబ్లు టెస్ట్ కాదు ప్రభుత్వం నిర్ణయించాలి, ఈయన మాత్రం మీడియా ప్రకటించేశారు. అందువల్ల వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. ఇటీవల దాని మీద గ్రామస్తులందరూ ఆందోళన చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే పంచాయతీ తీర్మానం జరిగింది, పంచాయతీ తీర్మానం చేసి గ్రామంలోకి ఎవరు రాకూడదు, ఆందోళన మంది పంపిణీ చేయకూడదు, ఇక్కడ ఒమిక్రాన్ కానీ కరోనా కానీ అని చెప్పాము. ఇంకోటి ఏంటంటే పోలీస్ స్టేషన్ కూడా కేసు నమోదు చేస్తాం. డిఎంహెచ్ఓ గారు, మళ్ళా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మన రెవెన్యూ డిపార్ట్మెంటు, కలెక్టర్ గారు ముఖ్యంగా ఇక్కడ వ్యాపారాన్ని అరికట్టాలి. ఎందుకంటే ఇక్కడ జరిగేది కిడ్నీ ఫెయిల్యూర్స్కి పేషెంట్స్ వస్తుంటే నాది ఆర్గనైజేషన్ కాకుండా షాప్ కూడా, మా షాప్ వస్తారు అందరూ, వాళ్ళు నేను వివరిస్తున్నాను. కాకుంటే ఈ మీకు తర్వాత అయినా వాళ్ళు రికార్డ్ చేసి మీకు వినిపిస్తారు పేషెంట్స్కి. ఏం జరుగుతుందంటే కిడ్నీ ఫెయిల్యూర్ని మందిస్తాడంట, క్యాన్సర్ అయ్యింది కానీ మందిస్తున్నాడు ఆయన, ఎన్ని పోస్ట్ డ్యామేజ్ అయింది మందిస్తున్నాడు, మెంటల్గా ఉన్నవాళ్ళు మందిస్తున్నాడు, పెరాలసిస్ వరకు మందిస్తున్నాడు. ఇవన్నీ ఆయన డాక్టర్ 10th ఫెయిల్ అయిన. కానీ ఇటీవల అంతకుముందు ఆయన గతంలో ఈ ఊర్లో ఇల్లు కూడా అమ్మేసి నెల్లూరుకి వెళ్ళిపోయినాడు పాపం. నాకు కూడా కొంచెం డబ్బులు ఇవ్వాల్సింది, ఇప్పటివరకు ఇవ్వలేదు. కానీ ఈరోజు ఆయన పరిస్థితి చూస్తే 100 కోట్ల రూపాయలు అంచనా ఉంటాయి మా అంచనా, మా గ్రామస్తుల అంచనా. దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించి ఐటీ గార్డులు జరపాలని మేము ప్రత్యేకంగా కోరుతున్నాం. ఇప్పుడు ఏంటంటే ఒమిక్రాను ముందు నా కాడ రాయండి అని పిలుపునిచ్చినందుకు అతని మీద చట్టరీత్యా చర్యలు తీసుకుని పోలీస్ శాఖ వారు అతన్ని చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మందు విరుగుడు కనిపెట్టాలి అనేసి సైంటిస్టులు చూస్తున్నారు, ప్రయోగం చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. మీరు ఏమి లేకుండా 48 గంటల్లో నేను ఒమిక్రాన్ని తగ్గిస్తాను, నా దగ్గర రండి అని చెప్పారు. మీరు చెప్పడం వల్ల జనాలు ఇక్కడికి రావడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు, ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా సరే ప్రభుత్వ అనుమతులు లేకుండా మీరు పంపిణీ చేస్తున్నారు కాబట్టి పంచాయతీ పాలక వర్గంగా మేము మిమ్మల్ని పంపిణీ చేయకూడదనేసి చెప్తున్నాము. కాబట్టి దీనిపైన అధికారులు త్వరగా స్పందించాలని కోరుకుంటున్నాము. అందరూ అధికారులు త్వరగా స్పందించి ఆనందయ్య గారి మంది పంపిణీని నిలిపివారని కోరుకుంటున్నాను. పేరు బుచ్చింగారి పోలయ్య, 14వ వార్డు మెంబర్ని, కృష్ణపట్నం పంచాయతీ. గత 2 రోజులుగా మన కృష్ణపట్నం పంచాయతీలో ఆనందయ్య గారి మందు పంపిణీని ఆపేయాలనేసి మేము చెప్తా ఉన్నాము. 2 రోజుల క్రితం ఆనందయ్య గారికి అక్కడ ఇంటికాడికి వెళ్ళి పంచాయతీ పాలకవర్గం గ్రామస్తులు, ఆనందయ్య గారు ఇక్కడ జనాలు అయితే విపరీతంగా వస్తూ ఉన్నారు, మీరు మందు పంపిణీ చేయబాకండి అనేసి చెప్పడం జరిగింది. దీని మీద ఆయన ప్రతిస్పందించడం అంటే కొంచెం దౌర్జన్యంగా తిరుగుబాటు చేయడం జరిగింది. తర్వాత మేము పోలీసులకు చెప్పాము,
ఎస్ఐ గారు కూడా వచ్చారు, వచ్చి మాట్లాడారు. అసలు ఆనందయ్య గారు, మీరు ప్రభుత్వ అనుమతి తీసుకొని పంపిణీ చేయాలి. ప్రభుత్వ అనుమతి అసలు లేదు. ప్రభుత్వ అనుమతి లేకుండా మీరు పంపిణీ చేస్తున్నారు. అసలు ఒమిక్రాన్ వైరస్ దేశంలో 500 కేసులు ఉన్నాయి. శాస్త్రవేత్తలు, డాక్టర్లు. నా పేరు ఉదయ భాస్కర్ రెడ్డి, కృష్ణపట్నం. మా ఊర్లో గత కొద్ది రోజులుగా కరోనా పేషెంట్లు ఒమిక్రాన్ అని చెప్పి జనాలు తండోపతండాలు వస్తున్నారు. ఏందయ్యా కారణం, ఎందుకు వస్తారు మళ్ళీ ఇది? దేంద్రో దేవుడు, మేము సచిపతికే 30 సంవత్సరం, మళ్ళీ ఇప్పుడు ఏందని అనుకుంటే ఆనందయ్య స్టేట్మెంట్లు ఇచ్చి జనాలు రమ్మంటున్నారు. అసలు అతనికి పర్మిషన్ ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు ఇచ్చాడు? ఎవరు ఇచ్చారు? ఈ విధంగా తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి ప్రజల్ని మొబ్బిపెట్టి ఈ విధంగా చేస్తే తప్పు కాదా? మా ఊరు ఏం చేయడానికి? ఊరు వలకడ అయిపోతుంది. అందుకోసంగా మీరు తక్షణ గవర్నమెంట్ ఏం చేస్తుంది చర్యలు తీసుకొని ఇతని మీద? అసలు ఇతను చేసేదానికి ఇతను పర్మిషన్ ఇచ్చాడు? ఊర్లో ఎందుకు చేస్తున్నాడు? జనాలు తప్పుదారు ఎందుకు పట్టిస్తున్నారు? ఎందుకు ఒమిక్రాన్ ముందు చేసి 4 గంటలు ముందు నయం చేస్తా అంటున్నాడు? పెద్ద పెద్ద శాస్త్రవేత్తలకే తలక చేయింది, ఇతనికి ఏమన్నా ఏమీ అర్థమైంది నాకు అర్థం కాదు. అతను ముందు అసలు శాస్త్రీయత ఉందా? అసలు ఇతను ముందుని ఎవరి మీద శాంపుల్ ట్రై చేశారు? మరి మాకైతే అర్థం కాలేదు. పోయిన గడపలో అంతమంది గందరగోళంలో మేము భయభ్రాంతులు ఉండిపోయాము. తర్వాత ఉండగా చూస్తే ఇతని వల్ల ఇతను ముందు తిని దగ్గర ముందు ఇతను ముందు రాకముందు అందరూ ఒక కేసు లేదు. ఇతను ముందు చూసిన 106 కేసులు మా ఊళ్ళో అయ్యి 4 చచ్చిపోయారు. మా అన్నవాళ్ళు 18 కేసులు తయారయ్యారు. ఈ విధంగా నష్టపోయాము. ఇప్పుడు మళ్ళీ ఒమిక్రాన్ అన్నాడు. ఈ విధంగా పక్కన జనాలు పక్క రాష్ట్రాల నుంచి పక్క జనాల నుంచి మా ఊరికి మళ్ళీ జనాలు వస్తారు. దానివల్ల మా చిన్నపిల్లల క్యారెక్టర్ మా వాళ్ళకి రోగులు మళ్ళీ స్టార్ట్ అయ్యి భయం పడుతుంది మాకు. అందుకే మేము ఊరు మొత్తం పోయాక అతని మీదకి పోయి అతని మీద చెప్పాము. అతను ససేపేరు అంటున్నారు. అసలు ఇతని ఇతని మీద చక్కటి నుంచి చర్య తీసుకోవడం తమ్ముంది మాకు అర్థం కావాలా? అసలు దీని మీద ఎందుకు ఈ తప్పు స్టేట్మెంట్ ఇస్తున్నాడు? అసలు ఇచ్చా ఈ విధంగా ప్రజలు మొబ్బై పెడితే మీరు దీనికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? అడుగుతున్నాం అతనికి జిల్లా యంత్రాంగాన్ని కోరుకుంటున్నాం. అయ్యా మీరు తక్షణమే మా ఊరిని కాపాడండి అనుకుండా ఈ తప్పుడు మా ఆయుర్వేదిక మందులు ఇచ్చి ఈ దీనికి కాపాడేస్తారు కాపాడేస్తారని చెప్పిస్తున్నాడు. ఊరిలో వాళ్ళంతా మా కాడ వచ్చి మా ఊరు కట్టిస్తున్నారు. మా ఊరు నాశనం అయిపోతుంది. దయచేసి మమ్మల్ని కాపాడండి అని వాళ్ళని కోరుకుంటున్నాం. ఈరోజు కృష్ణాపట్నం గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు అందరూ ఒక ఆనందయ్య గారి మందు విషయంలో కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆనందయ్య గారు ఇటీవల 4 రోజుల క్రితం ఒమిక్రాన్కి మందు నేను కనిపెట్టాను, ఆయుర్వేద మందు. ఈ మందు ప్రివెన్షన్ నేను ఇస్తున్నాను అని పత్రికా ముఖంగా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా ఆయన చెప్పడం జరిగింది. అలా చెప్పడం వలన గత 2 రోజుల నుంచి పాజిటివ్ కేసులు ఉన్నవాళ్ళు, ఇతర వ్యాధులు ఉన్నవాళ్ళు అందరూ తండోపతండాలుగా ఈరోజు కృష్ణాపట్నం పంచాయతీలోకి వచ్చి ఆనందయ్య గారి నివాసం ముందు అంబులెన్స్లో ఆగడం జరిగింది. గత 2 రోజులుగా జరుగుతూ ఉంది. మేము అడుగుతున్నాము, కృష్ణాపట్నం పంచాయతీలో మీరు మందు స్థానాన్ని ప్రకటించారు, మీకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా? ఇచ్చుంటే కాగితాలు తీసి చూపించండి.